రైట్ బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులు బయటకు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థికి పోలీసుల ద్వారా డబ్బుల పంపిణీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు తలెత్తుతున్నాయి. తిరుపతన్న ఫోన్లో లభించిన కీలక ఆధారాలతో బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రైట్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులు బయటకు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థికి పోలీసుల ద్వారా డబ్బుల పంపిణీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు తలెత్తుతున్నాయి. తిరుపతన్న ఫోన్లో లభించిన కీలక ఆధారాలతో బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యూ. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మాత్రం సంచలనం సృష్టించింది. అయితే దీంట్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే లింగయ్య కావచ్చు, మరి ఇతర నలుగురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నా కూడా మునుగోడు ఎన్నికల సమయంలో అప్పుడు ఏదైతే డబ్బు పంపిణీలో మాత్రం భాగంగా మాత్రం దీంట్లో కీలక అంశాలను కూడా వెలుగులోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఉన్న తిరుపతన్న, ఎందుకంటే దీంట్లో ప్రస్తుతం ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ముఖ్య పాత్ర పోషించిన తిరుపతన్న అప్పట్లో ఈ మునుగోడు ఎన్నికల సమయంలో మాత్రం డబ్బు పంపిణీకి చాలా వరకు సహాయం చేసినట్టు కూడా పోలీసులు అయితే ఇప్పుడు గుర్తించడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా ఏదైతే నిందితుడు ఉన్న ఏవన్ గా ఉన్న ఇప్పటికీ, ఎందుకంటే అమెరికాలోనే స్థిరపడి ఇప్పటికీ రాకుండా అక్కడ ఇప్పటికే ప్రభాకర్ రావు మాత్రం గ్రీన్ కార్డు కూడా పొందినట్లు కూడా తెలిసిన విషయమే. కానీ తిరుపతి మన ప్రభాకర్ రావుని విచారిస్తే మాత్రం గత 2023 ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా పోలీస్ వాహనాల్లోనే నేరుగా మాత్రం డబ్బు పంపిణీ చేసినట్లు కూడా గతంలో కూడా వార్తలు కూడా చూసాము. అయితే అదే విషయంలో కనుక ఎన్క్వైరీ ప్రభాకర్ రావుని తిరుపతిని మరింతగా విచారిస్తే మాత్రం ఈ 2023 ఎన్నికలే, ఎందుకంటే మునుగోడు ఎన్నికల్లో ఒక ఉప ఎన్నికల్లోనే డబ్బు పంపిణీ కాకుండా 2023 తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసు వాహనాలలో కూడా ఎంతో డబ్బు, కోట్ల కోట్ల డబ్బు మాత్రం పంపిణీ జరిగినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే దీంతో పాటు ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పరికరాలు కావచ్చు ఇతర ఆధారాలను కూడా ధ్వంసం చేసేసి పక్కా ప్లాన్ ప్రకారంగానే నిర్వహించారు. అయితే త్వరలోనే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకైతే నోటీసులు జారీ చేసి వీళ్ళని కూడా విచారిస్తే మాత్రం వీళ్ళ వెనకాల ఉన్న గత ప్రభుత్వ బీఆర్ఎస్ బడాబాబుల నాయకులు కావచ్చు లేదంటే పెద్ద తలకాయలు ఖచ్చితంగా వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా ప్రభాకర్ రావును వీలైనంత వరకు ఇంటెలిజెన్స్ రూపంలో కావచ్చు లేదంటే హైకోర్టు ఆధారంగా పోలీసులు ఖచ్చితంగా ఇండియాకి తెప్పించి విచారిస్తే మరిన్ని విషయాలు మాత్రం వెలుగులోకి వచ్చి ఈ ఒక కొలిక్ అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొలిక్ వచ్చే విషయం అయితే స్పష్టంగా ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే క్రాంతి చెప్పండి, అంటే ప్రభాకర్ రావు ఇండియాకి రాక 3 మంత్స్ అయింది ఆల్రెడీ, అంటే మళ్ళీ గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేసుకున్నాం, ఈ నేపథ్యంలోనే అతను ఇంకా మళ్ళీ ఇండియాకి రావడానికి కూడా డౌట్ గానే ఉంది, అంటే ఈ నేపథ్యంలోనే అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నీరు గారిపోయింది అని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే రాజకీయ లింకులు బయటపడడం, అలాగే డబ్బుల తరలింపులు కూడా పోలీసులు జరిగినట్లు కూడా పోలీసుల ద్వారానే జరిగినట్లు కూడా బయటపడడం, అంటే ఇవన్నీ ఎలా చూసుకోవచ్చు అంటారు? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు ఎందుకనంటే ఎన్నికల సమయంలో కావచ్చు ఫోన్ ట్యాపింగ్ నిర్వహించి ఇతర దేశాల నుంచి దీనికి కావాల్సిన పరికరాలు కావచ్చు రికార్డింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ప్రభాకర్ రావు ముఖ్య పాత్ర పోషించినది కూడా గతంలో కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. తెలంగాణలో 2023 కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దీంట్లో మరింత కీలక విషయాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్
ప్రభుత్వం అయిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు కావచ్చు, ఇతర వ్యాపారవేత్త ఒక ఛానల్ యజమాని శ్రవణ్ కావచ్చు, వీళ్ళిద్దరు అమెరికాకు వెళ్ళి ఆ గుండె నొప్పు గుండె జబ్బుకు సంబంధిత 3 నెలలకు మాత్రం వెళ్ళినట్లు కూడా ప్రభాకర్ రావు కూడా గతంలో మాత్రం మెయిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరంగా కూడా మీరు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అప్పుడు ఉన్న ప్రభుత్వానికి మేము కూడా అదే విధంగా పనిచేశామని కూడా ప్రభాకర్ రావు చెప్పడం అయితే జరిగింది. కానీ తర్వాత చూసుకున్నట్లయితే అక్కడే పర్మనెంట్ గా ఉండడానికి గ్రీన్ కార్డు కూడా తీసుకున్నట్టుగా పోలీసులు మాత్రం ఛేదించడం జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారంగానే ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ లో నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా అక్కడనే స్థిరపడడానికి ప్లాన్ వేసినట్టుగా కూడా ఖచ్చితంగా అర్థమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే ప్రభాకర్ రావుని ఖచ్చితంగా మాత్రం ఈ కేసులో ఇండియాకి తెప్పిస్తే మాత్రం మరెన్నో కోణాల్లో చూసుకున్నా కూడా, ఎందుకంటే 2023లో చూసుకున్నట్లయితే ఆ రాజకీయంలో ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి ఎవరెవరైతే డబ్బులు ఆ వెహికల్స్ లో కావచ్చు సీజ్ చేసిన డబ్బంతా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సీజ్ చేసినట్టు కూడా పోలీసులు కూడా నిర్ధారించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.